ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం మంత్రుల్లో అవినీతి పెరిగింది అనేది కొంతమంది మంత్రుల్లో ఈ నేపథ్యంలోనే ప్రక్షాళన దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే గతంలోనే కొన్ని ప్రచారాలు అయితే వచ్చినాయి కొంతమంది మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి పక్క రాష్ట్రాల్లో పక్క పా రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలోని ఎమ్మెల్యేలతోటి అక్కడ మంత్రులతోటి కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపార లావాదేవీల నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే స్థానిక ప్రజలకు అందుబాటులో కూడా ఉండట్లేదు అని అటువంటి వాళ్ళని పిలిచి హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం కూడా జరిగింది కానీ కొంతమంది మా మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా ఆ విషయాన్ని పెడచవున పెట్టి యథావిధిగా యథారాజా రాజా తథా ప్రజ అన్నట్టు వాళ్ళ పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు అందుబాటులో ఉండట్లేదు ఈ విషయం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చిందంటే అంతేకాకుండా కొంతమంది మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు కొంతమంది ఇదే అవినీతి వసూళ్లకు కూడా పాల్పడుతున్నారు అటువంటి మంత్రుల విషయంలో కూడా సీరియస్గా వ్యవహరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతోంది కొంతమంది మంత్రులను టార్గెట్ చేస్తూ విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేశాయి అయితే ఆరోపణలు ఆ తర్వాత కొద్ది రోజులకి మీడియాలో కూడా ఇక్కడ వినిపించలేదు తెలుగుదేశం పార్టీ నేతలు ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం ఎవరి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయో వారి మీద విచారణ చేయించాలి ప్రాథమిక విచారణలో గనక అవినీతి చేసినట్లు తెలిస్తే వారిని ఇమీడియట్గా మంత్రివర్గం నుంచి బత్రఫ్ చేయాలి తప్పించాలి అనేది కూడా వాళ్ళ తెర మీదకి తీసుకొచ్చిన డిమాండ్ ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముందుకు వెళ్ళబోతున్నారంట అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రాథమిక విచారణకు ఆదేశించి ఒకవేళ ఆరోపణలు చేశారని తెలిస్తే వాళ్ళని ఇమీడియట్గా మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తు వినిపిస్తున్న టాక్ అయితే ఇక్కడ గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు అనేది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా సరే సాధారణ మంత్రి ఇసుక వ్యాపారంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి మరికొంతమంది మంత్రులు కూడా సున్నితంగా హెచ్చరించారంటే ఆల్రెడీ కానీ ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అనేది ఇప్పుడు వైసీపీ సిబ్బరి నుంచి అందుతున్న ఒక ప్రాథమిక సమాచారం ఒకవేళ అదే కనుక జరిగితే ఒక మంత్రి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారండి ఆ మంత్రి ఎవరు ఎప్పుడూ ఆయన మీద వేటు పడుతుంది ఒకవేళ నిజంగా అవినీతి ఆరోపణలు కనుక నిజమైతే మాత్రం ఇమీడియట్గా చర్యలు తీసుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఇప్పుడు ఒక వైరల్ అవుతున్న అంశం చూద్దాం ఏం జరుగుతుందో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి